లోక్సభ ఎన్నికల్లో డీఎంకే కమ్యూనిస్టు పార్టీలకు ఇచ్చిన విరాళాలపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా కమ్యూనిస్టు పార్టీలపై సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. డీఎంకేపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడానికి రంగం సిద్దమవుతోంది. ఎన్నికల విరాళ వ్యవహారం డీఎంకే కూటమిలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలకు 25 కోట్లు విరాళమిచ్చినట్లు ఎన్నికల సంఘానికి డీఎంకే అఫిడవిట్ సమర్పించడం, పొందిన విరాళం గురించి కమ్యూనిస్టు పార్టీల అఫిడవిట్లో సమాచారం లేకపోవడం విమర్శలకు దారితీసింది. 4 నియోజకవర్గాల్లో పోటీ చేసిన కమ్యూనిస్టు పార్టీలకు 25 కోట్లు విరాళమిస్తే 39 స్థానాల్లో పోటీ చేసిన ఆ కూటమి 100 కోట్ల వరకు ఖర్చు చేసి ఉంటుందని ఆరోపణలున్నాయి. ఈ విరాళంపై కమ్యూనిస్టు పార్టీ నేతలు నోరు మేపాలని, స్టాలిన్ సంజయ్ ఇవ్వాలని డీఎంకే నేత ప్రేమలత డిమాండ్ చేశారు. విరాళంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్ మాట్లాడుతూ, కూటమి పార్టీలకు డీఎంకే 40 కోట్లు విరాళమిచ్చిందని, అందులో 15 కోట్లు సిపిఐకి, 10 కోట్లు సిపిఎంకి అందాయన్నారు. ఇందులో రహస్యమేమీ లేదని, డీఎంకే లెక్కలు పారదర్శకంగా ఉన్నాయని తెలిపారు. ఇది బ్యాంకు ద్వారా జరిగిన లావాదేవీ అని తెలిపారు. ఇటీవల కాలం వరకు ఈ విరాళం విషయం వార్తల్లోకి రాలేదు. అయితే సామాజిక కార్యకర్త మారిదాస్ విడుదల చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల్లో 7.2 కోట్లను ఖర్చు చేసినట్లు సిపిఎం ఎన్నికల సంఘానికి ప్రమాణపత్రం సమర్పించిందని, ఈ లెక్కన తమిళనాడులో కమ్యూనిస్టు పార్టీల ఖర్చు 1 కోటి రూపాయలు దాటిందన్నారు. మరి మిగిలిన 24 కోట్లు ఏమయ్యాయో చెప్పాలన్నారు. మొదట్లో విరాళం తీసుకోలేదన్న కమ్యూనిస్టు నాయకులు తర్వాత అంగీకరించారని ఆయన అన్నారు. ఈ వీడియో కమ్యూనిస్టు నాయకులను ఇబ్బందులకు గురి చేసింది. ఎన్నికల విరాళం వ్యవహారంపై దర్యాప్తు జరగాలంటూ అన్నా డీఎంకే, దాని మిత్రపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. డీఎంకే నేత ప్రేమలత కూడా ఇదే డిమాండ్ చేయడంతో ఆమె రెవెన్యూ శాఖ అధికారియా అని డీఎంకే ప్రశ్నించింది. ఈ విషయంలో బీజేపీ మాత్రం మౌనం వహిస్తోంది. బీజేపీ స్పందిస్తే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తాయని ఆ పార్టీ నాయకులు మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ మద్దతుదారులు ఎంపీ శశికళ పుష్ప డీఎంకే విరాళంపై ఎన్నికల కమిషన్కు, కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయడానికి సిద్దమవుతున్నారు. అనంతరం దీనిపై న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మరి ఈ విరాళం వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.